हाँ स्टूडेंट्स मनम पर्सनालिटी डेवलपमेंट व्यक्तित्व विकासम अने यूनिट प्रॉब्लम सॉल्विंग समस्या परिष्कारं गुरिंची चर्चिंचुकुंदाम। फर्स्ट ऑफ ऑल समस्या परिष्कारं असल समस्या अंटे एंटी अनेदी मुंदु तेलुसुकोवाली। ఒక విషయం లేదా పరిస్థితి హానికరంగా భావించడాన్ని సమస్యగా చెప్పొచ్చు। ఒక విషయాన్ని గాని పరిస్థితిని గాని హానికరంగా మనం భావిస్తే దాన్ని సమస్యగా తీసుకుంటాం। మరి ఆ విషయం పరిస్థితి విశ్లేషించడం ద్వారా మీ దృష్టి సమస్యపై కేంద్రీకరించబడుతుంది। ఆ విషయాన్ని గాని సమస్యని గాని విశ్లేషించడం ద్వారా మీ దృష్టి సమస్యపై కేంద్రీకరించబడుతుంది। అలా కేంద్రీకరించబడ్డప్పుడు ఆ సమస్యకు పరిష్కారానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు కనిపిస్తూ ఉంటాయి। మరి ఆ సమస్య లక్షణాలు తెలుస్తూ ఉంటాయి, ఆ సమస్యకు మూల కారణాలు తెలుస్తూ ఉంటాయి। ఆ సమస్య యొక్క లక్షణాలు మూల కారణాలు అన్ని పరిశీలించినాక వివిధ టెక్నిక్లు అంటే పద్ధతుల ద్వారా ఎలా మీరు సులువుగా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు అనే విషయాన్ని ఆలోచించొచ్చు। అందుకోసం ముందుగా మనకు ఫ్లో చార్ట్ సమస్య ఏంటి, సమస్య యొక్క తీవ్రతను బట్టి ఎన్ని దశలుగా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విషయాన్ని ఫ్లో చార్ట్ ద్వారా ఉపయోగించుకొని ఆ ఫ్లో చార్ట్ను ఉపయోగించుకొని పరిష్కరించుకోవడానికి రోడ్ మ్యాప్ను తయారు చేయాలి। అంటే మనం ఏ విధంగా ప్రొసీడ్ కావాలనే రోడ్ మ్యాప్ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది। మరి ఈ సమస్య పరిష్కారంలో ఉన్న ప్రాథమిక దశలు బేసిక్ స్టెప్స్ ఆఫ్ ది ప్రాబ్లం సాల్వింగ్ బేసిక్ స్టెప్స్ ఆఫ్ ది ప్రాబ్లం సాల్వింగ్ అంటే ప్రాబ్లం సాల్వ్లో ఉన్న ప్రాథమిక దశలు ఏంటివి అనేది ముందుగా చూసుకుందాం। అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేది దానిలో మనకు ఇక్కడ ఒక నాలుగు స్టెప్స్ను మనం బోర్డు మీద చూపించడం జరిగింది। మొదటి స్టెప్ ఏంటంటే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు సూచించుట। ఒక సమస్యకు పరిష్కార మార్గం ఒకటే ఉండదు, ఒకే సమస్యను పరిష్కరించడానికి వివిధ రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి। ఆ అందుబాటులో ఉన్న మార్గాల్లో ఏది సులభమైంది, ఏది ప్రజామోదం కలిగి ఉంటుంది, ఏది ఇతర సమస్యలను లేవనెత్తకుండా సులభుగా పరిష్కరించగలుగుతుంది అనే వాటిని కొంతమంది సహాయకులతో చర్చించిన తర్వాత వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాత ఆ ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఫస్ట్ సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటివో సూచించాల్సి ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరికి పోవడానికి దారి ఒకటే ఉండదు, రెండు మూడు మార్గాల ద్వారా పోవచ్చు। ఆ రెండు మూడు మార్గాల్లో ఏది సులభమైంది, ఏది వేగవంతమైంది, ఏది తక్కువ సమయాన్ని తీసుకుంటుంది అనే విషయాలు బట్టి అంటే మనకు ఉన్న సమయం తక్కువ ఉండి వేగంగా పోవాలి, తక్కువ దూరం రావాలి అనే అంశాలను బట్టి మనం ఎంచుకునే మార్గం అనేది ఉంటుంది। ఉదాహరణకు హైదరాబాద్ వెళ్ళడానికి నల్గొండ నుంచి రెండు మూడు మార్గాలు ఉంటాయి। డైరెక్ట్గా పోవాలంటే హైవే రోడ్ నుంచి వెళ్ళడం అనేది మొదటి ప్రత్యామ్నాయం। చండూరు నుంచి గట్టుపల్ మాల్ ఇతర ప్రాంతాల నుంచి నాంపల్లి నుంచి పోవడం రెండో మార్గం, లేదా మునుగోడు చౌటుప్పల్ హైదరాబాద్ పోవడం మూడో మార్గం। ఈ మూడు మార్గాలలో ఏది తక్కువ సమయాన్ని తీసుకుంటుంది, ఏది తక్కువ దూరం తెలియజేస్తుంది, ఏది వేగవంతంగా ఉంటుంది, ఇతర సమస్యలు రాకుండా సులభంగా ఉండాలి, అంటే ట్రాఫిక్ జామ్ లాంటి సమస్య ఉండకూడదు,
తర్వాత దూరం తక్కువగా ఉండాలి తర్వాత రోడ్డు మంచిగా ఉండాలి దానివల్ల వాహనం చెడిపోకుండా ఉండాలి ఇలా చూసినట్లయితే మనకున్న ఈ మూడు మార్గాల్లో హైవే రోడ్ అనేది సేఫ్టీగా కనిపిస్తుంది ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా వర్షం పడ్డా లేకపోతే చీకటైనా ఆ మార్గం అనేది ఈజీగా ఉంటుంది ఏదైనా వెహికల్ ప్రాబ్లం వచ్చి ఖరాబ్ అయినా పంచర్ అయినా ఇవన్నీ కూడా అందుబాటులో కొన్ని సందర్భాల్లో దారి వెంట ఉంటాయి పెట్రోల్ అయిపోయినా లేదా డీజిల్ అయిపోయినా ఇలాంటివన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి హైవే రోడ్ వెంట సదుపాయాలు కనిపిస్తాయి కానీ మనం చెప్పిన ఇతర మార్గాలు చండూరు మునుగోడు ద్వారా పోవడం అనేది చీకటి పడ్డా వర్ష ప్రాంతం ఉన్నా కొన్ని కొంత దూరం వరకు రోడ్డు సరిగా లేకపోవడం గుంతలమయంగా ఉండడం బురదమయంగా ఉండడం ఒకవేళ పెట్రోల్ డీజిల్ అయిపోతే దగ్గర ప్రాంతాల్లో పెట్రోల్ బంకు లేకపోవడం పంచర్ అయితే దాన్ని రిపేర్ చేయడం కానీ మెకానిక్ ఇంజన్ ఖరాబ్ అయితే మెకానిక్ అందుబాటులో లేకపోవడం కానీ ఇలాంటి సమస్యలు మనకు ఇతర మార్గాల్లో ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి మనకున్న మూడు లేదా నాలుగు మార్గాల్లో ప్రత్యామ్నాయాల్లో సమస్యను పరిష్కరించుకోవడం కోసం లేకపోతే మనం లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఏ ప్రత్యామ్నాయాన్ని అనుసరించాలనేది చూసుకోవడానికి ముందు ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకోవాలి అంటే మనకు మూడు నాలుగు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కానీ ఆ మూడు నాలుగు ప్రత్యామ్నాయాల్లో ఏది సులభమైంది ఏది వేగవంతమైంది ఏది సమస్యలు ఎదుర్కానిది అనే అంశాన్ని ముందు చూసుకోవాలి తర్వాత మనం చేరుకోవాల్సిన లక్ష్య సాధనకు అంటే హైదరాబాద్ చేరుకోవాలనుకుంటున్నాం ఈ లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయడం మనం ఒక సంస్థను నెలకొల్పాలంటే ఆ సంస్థ నెలకొల్పడం అనే లక్ష్యాన్ని సాధించడం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి అంటే ముందుగా ఎక్కడైతే రెంట్కి తీసుకోవాలో షాపును లేకపోతే సొంతంగా స్థలాన్ని కొనుగోలు చేసి సంస్థకు సంబంధించిన బిల్డింగ్ నిర్మించాలి దానికి ప్రభుత్వపరమైన అన్ని అనుమతులు తీసుకోవడం కంపెనీకి సంబంధించిన అనుమతులు తీసుకోవడం బిల్డింగ్ నిర్మించడం మిషనరీ ఫిట్ చేయడం ఎలక్ట్రిసిటీ రోడ్ ట్రాన్స్పోర్ట్ తర్వాత సమాచార ఇతర సదుపాయాలు నీటి వసతి ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా లక్ష్య సాధన ఆ లక్ష్య సాధనకు మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి సెకండ్ చేయాల్సిన పని ఏంటి థర్డ్ చేయాల్సిన పని ఇట్లా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని స్టెప్స్లో మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే విషయంలో రోడ్ మ్యాప్ను అంటే ఏ పని తర్వాత ఏ పని చేయాలనే రూట్ మ్యాప్ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మార్గాన్ని ఎన్నుకోవాలి ఏ మార్గంలో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి తర్వాత పరిశ్రమకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఏ విధంగా తీసుకోవాలి తర్వాత బిల్డింగ్ నిర్మాణం ఎవరితో కాంట్రాక్టర్కి ఇవ్వాలా లేకపోతే మనమే మెటీరియల్ అందజేయాలా కేవలం వారి నిర్మాణం వరకే బాధ్యతలు అప్పజెంపాలా మొత్తం బిల్డింగ్ పూర్తికి సంబంధించిన బాధ్యతలు కాంట్రాక్టర్కి అప్పజెప్పాలా ఇలాంటి అనేక అంశాలలో మనం రోడ్ మ్యాప్ను నిర్ణయించుకొని అంటే రోడ్ మ్యాప్ రూపొందించి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతనే ఆ పనిలోకి దిగాల్సిన అవసరం ఉంది అంటే లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన తర్వాత ఒక ప్రత్యామ్నాయాన్ని మదింపు చేసి ఎంచుకోవాలి అంటే మనకున్న మూడు నాలుగు ప్రత్యామ్నాయాల్లో ఏ ప్రత్యామ్నాయ మార్గం బెస్ట్ అయిందో ఆ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలి కొన్ని సందర్భాల్లో ఒక ప్రత్యామ్నాయంలో మంచి ఉంటే కొంత చెడు ఉండొచ్చు మరొక ప్రత్యామ్నాయంలో ఎక్కువ మంచి తక్కువ చెడు ఉండొచ్చు ఇంకొక ప్రత్యామ్నాయంలో ఎక్కువ చెడు తక్కువ మంచి ఉండొచ్చు ఇలాంటప్పుడు ఆ ప్రత్యామ్నాయాల కలయికను కూడా ఎంపిక చేసుకోవచ్చు ఒకేసారి రెండు ప్రత్యామ్నాయాలు మంచిగా ఉంటే ఆ రెండు ప్రత్యామ్నాయాల కలయిక ఒక ప్రత్యామ్నాయంలో మంచి మరొక ప్రత్యామ్నాయంలో మంచి రెండింటి కలిపి ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకొని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అంటే మనం ప్రత్యామ్నాయాన్ని మదింపు చేసి ఎంచుకోవాలి అన్నప్పుడు ఆ ఉన్న ప్రత్యామ్నాయాల్లో ఏది మంచిది ఏది చెడు అన్నప్పుడు కొంతమంది సహాయకులతోటి వాటి మీద చర్చించాలి ఒక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటే ఇతర అవాంఛనీయ సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా అనేది ముందు పరిశీలించాల్సి ఉంటుంది మనం ఎంచుకోవాలనుకున్న ప్రత్యామ్నాయంలో ఒక పని చేయకపోతే ఇంకో పని కావచ్చు చేయాలనుకున్న పని విజయవంతంగా చేరుకోవడానికి మనం ఎంచుకున్న మార్గం లేదా ప్రత్యామ్నాయం అనేది తీసుకుపోగలగాలి ఒక
లక్ష్యాన్ని సాధించడానికి ప్రత్యామ్నాయం ఎంచుకుంటే మరొక సమస్య దానివల్ల ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఒక జబ్బు పోవడానికి మనం మందు వేస్తే మరొక జబ్బు దానివల్ల రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండొద్దు. మనం ఎంచుకున్న ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నా కూడా దానివల్ల ఇతర సమస్యలు తలెత్తవద్దు. అంటే సామాజిక పరంగా లేకపోతే ఆర్థిక పరంగా లేకపోతే వ్యవస్థాపరంగా ఎటువంటి సమస్యలు రాని మార్గాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అంటే దొంగదారిలో బ్యాంకును కొల్లగొట్టి డబ్బు సంపాదించవచ్చు, స్మగ్లింగ్ చేయవచ్చు, లేదా కష్టపడి పనిచేసి కొంత కొంత కూడగట్టుకునే కూడా పైకి రావచ్చు. వీటిల్లో దొంగతనం చేయడమైనా, స్మగ్లింగ్ చేయడమైనా, ఇతరులను దోచుకోవడమైనా, హత్యలు చేయడమైనా ఇలాంటి సమస్యలు లక్ష్య సాధన ధనవంతులు కావడం అయినప్పటికీ ఆ లక్ష్య సాధన మరికొన్ని సమస్యలు అంటే చట్టం దృష్టిలో నేరస్తుడిగా గుర్తించబడడం, జైలు పాలు కావడం, యావజ్జీవ శిక్ష కానీ లేదా ఉరికంభం లాంటి శిక్ష కానీ ఏర్పడి మన జీవితమే లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రత్యామ్నాయాల్లో ఇతర సమస్యలు లేకుండా ఉన్న ప్రత్యామ్నాయాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సమస్య పరిష్కారంలో పాల్గొన్న వ్యక్తులందరూ మనం ఎంచుకున్న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఒక మార్గాన్ని ఆమోదించాలి. ఎంతమంది అయితే ఒక సమస్యను పరిష్కరించడంలో ప్రత్యామ్నాయాలు క్రోడీకరించడంలో పాల్గొన్నారో వాళ్ళందరూ ఇదే ఉన్న వాటిలో ఇదే మేలైంది అని ఆమోదిస్తే ఆ పద్ధతి మిగతా వాటికంటే మేలుగా అనేది గుర్తించాలి. ఏ ఒక్కరి దృష్టిలో మేలైందని అనిపించినా వాళ్ళని వరకే పరిగణలోకి తీసుకొని ఇతరులను పరిగణలోకి తీసుకోకపోయినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లు లక్ష్య సాధనలో ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అంటే కీడెంచి మేలెంచమన్నట్లు ఇతరుల సలహాలు కూడా అందరి సంప్రదింపుల క్రోడీకరించుకొని మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప సమస్య పరిష్కారంలో ఏకాకిగా ఒకే వ్యక్తి సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం కానీ తనకు తానుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కానీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మన సహోద్యోగులు సమస్య వచ్చినప్పుడు దానికి ఏ విధంగా స్పందించరు, మనం ఏ విధంగా స్పందించరు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి, ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోరు, మనం ఏ విధంగా పరిష్కరించుకుంటున్నాం, అంటే మన నిర్ణయానికి మన పరిష్కారానికి సహోద్యోగుల యొక్క పరిష్కారానికి ఎంపికకు తేడా ఏమైనా ఉందా, ఎందుకు తేడా ఉంది, వాళ్ళు ఎంచుకున్న మార్గం మనం ఎంచుకున్న మార్గానికి తేడా ఉంటే మనం సక్సెస్ అవుతామా కాదా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్లో లాభాలు నష్టాలను బేరీజు వేసుకునేటప్పుడు అనేక ప్రత్యామ్నాయాల్లో ఏ ప్రత్యామ్నాయం వల్ల అయితే ఎక్కువ లాభాలు వస్తాయో తక్కువ నష్టపోతామో అలాంటి మార్గాన్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సేల్స్ రిప్రజెంటివ్ ఇతర సేల్స్ రిప్రజెంటివ్ ఎటువంటి పద్ధతులు అనుసరించి సేల్స్ పెంచుకోవడానికి చూడడం కంటే తాను ఇంకా కొత్త పద్ధతుల్లో సేల్స్ పెంచుకోవడానికి ప్రయత్నం కూడా చేయాలి. మరి ఇతరులు అనుసరించే పద్ధతికి తాను అనుసరించే పద్ధతికి తేడా ఏమిటి, ఈ పద్ధతి వల్ల లాభం ఎక్కువ ఉందా నష్టం ఉందా అనేది కూడా చూసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందరూ అనుసరించిన విధానాన్నే మనము అనుసరించాల్సిన అవసరం కూడా లేదు. మంచి జరుగుతున్నప్పుడు ఇతరుల నిర్ణయాలకు భిన్నంగా మన నిర్ణయాలు ఉన్నా కూడా అది చెడు జరగకుండా ఉంటే అటువంటి పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడంలో తప్పు లేదు. కాకపోతే మెజారిటీ వ్యక్తులు సూచించిన పరిష్కారాన్ని మాత్రమే ఎంచుకోవాలి. తర్వాత ఈ మెజారిటీ వ్యక్తులు సూచించిన పరిష్కారాన్ని ఎంచుకున్నాక ఆ పరిష్కారంలో వ్యవస్థాగత అడ్డంకులు ఉండకుండా చూసుకోవాలి. అంటే సామాజిక పరంగా ఆ నిర్ణయం అనేది వ్యవస్థాపరంగా అడ్డంకులు ఉండొద్దు. ఉదాహరణకు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు అనేవి చేసుకున్నప్పుడు మెజారిటీ ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అందరి నిర్ణయాలకు భిన్నంగా మనం నిర్ణయం తీసుకుంటే అది మంచి కంటే చెడు ఎక్కువ చేస్తుంది అనుకున్నప్పుడు అటువంటి నిర్ణయాన్ని ఆమోదించకపోవడమే కరెక్ట్. అంటే మనం తీసుకున్న నిర్ణయం మెజారిటీ ప్రజలు ఆమోదిస్తే అది సక్సెస్ అవుతుంది. సమస్య పరిష్కారం, వివాహం చేసుకోవాలనేది లక్ష్యం. ఆ వివాహం చేసుకోవాలనే లక్ష్యంలో కులానికి సంబంధించిన వ్యక్తులనే చూసు చేసుకొని ఎంపిక చేసుకోవాలా లేదా కులాంతర వివాహమో మతాంతర వివాహమో చేసుకోవాలనే విషయంలో ప్రత్యామ్నాయ మార్గం, పెళ్ళి అనేది లక్ష్యం. ఈ లక్ష్యంలో అదే కులంలో సంబంధించిన వ్యక్తులను ఏం చేసుకోవచ్చు,
ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులు చేసుకోవచ్చు, ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను కూడా వివాహం చేసుకోవడంలో అవకాశం ఉంది. కానీ ఈ మూడు రకాల మార్గాల్లో ఎక్కువ మంది ప్రజలు కులాంతర వివాహానికి మతాంతర వివాహానికి వ్యతిరేకత చూపడం జరుగుతుంది. ఎప్పుడైతే కులం మతం అనే ప్రాతిపదిక లేకుండా సమాజం నిర్మించబడుతుందో అప్పుడు మతాంతర కులాంతర వివాహాలు ఎక్కువ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది, సమాజపరంగా అడ్డంకులు ఉండవు. కానీ సమాజం వారిని వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ వ్యతిరేకతకు ప్రతికూలంగా మనం నిర్ణయం తీసుకుంటే ప్రవహించే నీరుకు ఎదురుగా ఈదినట్లు అవుతుంది. అంటే ఒక నది ప్రవహిస్తున్నప్పుడు నదికి వాలుగా ఎటు ప్రవహిస్తే అటే ఈదితేనేమో మన గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాం. నదికి ఎదురుగా వ్యతిరేకంగా ఈదినడానికి ప్రయత్నం చేస్తే మనం అలసిపోయి మునిగిపోయి చనిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఆర్థికంగా సామాజికంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు లోపించి మనం ఆ వివాహ సంబంధం అనేది చిరకాలం వరకు కొనసాగే అవకాశం కూడా లేకుండా పోవచ్చు. ఇట్లా ఒక వివాహం అనే కాదు, మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు పరిష్కరించుకోవడంలో మెజారిటీ ప్రజల యొక్క ఆమోదం ఉండాలి, సమాజ ఆమోదం ఉండాలి. సమాజం ఆమోదించిన ఏ పరిష్కారానికైనా విజయం అనేది జరుగుతుంది. లేకపోతే అడుగడుగున అడ్డంకులు ఏర్పడి మనం లక్ష్య సాధనకు చేరుకోకుండానే ఉండిపోయే ప్రమాదం ఉంది. అందుకే వ్యవస్థాగత అడ్డంకులు తొలగించడానికి ప్రయత్నం చేసి ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. వ్యవస్థాపరంగా ఉండే అడ్డంకులు ఉండి కూడా మనం ఆ నిర్ణయం తీసుకుంటే అది లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉండదు. ఇక చివరగా నాలుగవ దశ ఏంటంటే పరిష్కారాన్ని అమలు చేయడం మరియు అనుసరించడం. అంటే మనం తీసుకున్న సమస్య పరిష్కారాన్ని మన కింద ఉండే ఉద్యోగులు కానీ వ్యక్తుల నుంచి కానీ దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్లకు ఆదేశించాలి. అంటే వాళ్ళ దృష్టిని వాళ్ళ ఆలోచనను ఈ సమస్య పరిష్కారానికి ఎలా ఉపయోగించాలో సూచించి వారి దృష్టిని అటు మళ్ళేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడంటే అమలు చేయాలనుకున్నప్పుడు, లేదా మనం తీసుకున్న నిర్ణయం మనమే పాటించాలంటే మనకున్న రోడ్ మ్యాప్ ప్రకారం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలనేది మనం అనుకున్నామో దాన్ని మనమే అమల్లోకి తీసుకురావాలి. అంటే ఉదాహరణకు మన బాడీకి సంబంధించిన నిర్ణయం అయితే ఉబకాయం ఉండొద్దు, బాడీ ఫిట్నెస్ ఉండాలి అన్నప్పుడు మనం తీసుకునే డైటింగ్ కానీ శారీరక వ్యాయామం కానీ లేకపోతే వాకింగ్ కానీ యోగా కానీ జిమ్కి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా మనమే పాటించాల్సి ఉంటుంది. ఒక సంస్థలో టార్గెట్ నిర్ణయించినప్పుడు సంస్థ యజమాని తీసుకున్న నిర్ణయాన్ని తన కింది స్థాయి ఉద్యోగులతోటి సాధించాలనుకున్నప్పుడు వారికి ఆ మార్గాన్ని ఉపదేశించి ఏ విధంగా వాళ్ళు పనిచేయాలో చెప్పి వాళ్ళ పనిని అంటే వాళ్ళ ఆలోచనను తెలివితేటలను ఆ పనిలో వినియోగించే విధంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనం సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాల్లో ఒకదాన్ని ఎంచుకొని దాన్ని కింది స్థాయి ఉద్యోగులతోటి అమలు చేయించడం కానీ లేదా మనమే అనుసరించడం కానీ చేయవచ్చు. అయితే ఉన్న ప్రత్యామ్నాయాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్గా లేకపోతే, సంతృప్తికరంగా లేకపోతే ఏయో రెండు మంచి ప్రత్యామ్నాయ మార్గాలను కలిపి కూడా ఎంపిక చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఆర్థిక వ్యవస్థలు సిద్ధాంతపరంగా రెండే, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఈ రెండు ఆర్థిక వ్యవస్థల్లో సామ్యవాదంలో కొన్ని లోపాలు ఉన్నాయి, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. సామ్యవాదంలో ఉన్న కొంత మంచి ఉంది, పెట్టుబడిదారులు కొంత మంచి ఉంది. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో మంచి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలోని మంచి తీసుకొని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ అనే దాన్ని రూపొందించుకోవడం జరిగింది. దానికి ఉదాహరణగా ఇండియన్ ఎకానమీ చెప్పవచ్చు. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక విధానానికి ఒక ఉదాహరణ. అమెరికా పెట్టుబడిదారి విధానాన్ని అనుసరించింది, రష్యా సామ్యవాద విధానాన్ని అనుసరించింది. అయితే ఈ రెండింటిలో ఉన్న లోపాలు కూడా మన దేశంలో లేకుండా ఉండాలనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మనం మిశ్రమ ఆర్థిక విధానాన్ని తీసుకోవడం జరిగింది. ఇట్లా సమస్య పరిష్కారానికి త్వరగా అభివృద్ధి చెందడానికి దేశం ఏ విధంగానైతే అటు సామ్యవాదం కాకుండా ఇటు పెట్టుబడిదారి విధానం కాకుండా మిశ్రమ ఆర్థిక విధానాన్ని సెలెక్ట్ చేసుకుందో
మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి లేదా సంస్థ లక్ష్యాలు సాధించడానికి ఒకే ప్రత్యామ్నాయం కాకుండా కొన్ని ప్రత్యామ్నాయాల కలయికని కూడా ఎంపిక చేసుకొని దాన్ని అమలు చేసుకోవడం లేదా అనుసరించడం అనేది చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.